ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట కానీ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మునుగోడు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కార్యచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది అందులో భాగంగా ఇద్దరు ఎంపీలు నల్గొండలో కొత్తగా క్యాంప్ ఆఫీసులు ఓపెన్ చేశారు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్గొండ నియోజకవర్గం రాజకీయాలకు దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మళ్ళీ ఇప్పుడు నల్గొండలో తన క్యాంప్ ఆఫీస్ తిరిగి తెరవడం చర్చనీయాంశంగా మారింది కోమటిరెడ్డి తన క్యాంప్ ఆఫీస్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ గాదే వినోద్ రెడ్డి నివాసంలో రూపుదిద్దుకుంటుంది జిల్లా లీడర్లకు పార్టీ క్యాడర్ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఆఫీస్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం నల్గొండకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి రెగ్యులర్ గా వస్తున్నారు నల్గొండ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు గత 3 ఏళ్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు రాకపోవడం అంటిముట్టినట్లుగా వ్యవహరించడంతో లోకల్ క్యాడర్ గందరగోళానికి గురైంది క్యాడర్ కు అండగా నిలబడే నాయకత్వం లేక గత 3 ఏళ్లుగా నల్గొండ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరగలేదు ఒకానొక దశలో కొందరు లీడర్స్ తమ దారి తమ చూసుకోవాలని భావించారు పరిస్థితులు చేదాటిపోతున్నాయని గ్రహించిన ఎంపీ దిద్దుబాటు చర్యలకు దిగారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావిస్తుండటంతో ఇప్పటి నుంచే గెలుపు కోసం కసరత్తు ప్రారంభించారని తెలుస్తుంది తమ సొంత నియోజకవర్గాల్లో మకం పెట్టడంతో పాటు తమ పార్లమెంట్ పరిధిలోని వచ్చే నియోజకవర్గాలన్నింటిలోనూ పార్టీని బలోపేతం చేసేందుకే దృష్టి సారించారు నల్గొండలో క్యాంప్ ఆఫీసుల కేంద్రంగా ఇక నుంచి ఇద్దరు ఎంపీలు జిల్లాలో తమ వ్యూహాలను పదును పెట్టినట్లు తెలుస్తుంది కొన్నాళ్ల క్రితం ఇద్దరు ఎంపీలు ఉత్తమ్ కోమటిరెడ్డి నల్గొండ జిల్లా జెడ్పీ సర్వసభ సమావేశానికి హాజరై అధికారుల కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారికంగా కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పద్ధతులు పాటించాలన్నారు వీలైనప్పుడల్లా తమ పరిధిలోని మండల పరిషత్ మున్సిపల్ ఓటింగ్లకు హాజరవుతున్నారు అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ పేరుతో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్ నగర్ కోదాడతో పాటు నల్గొండ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు ఇక కోమటిరెడ్డి వెంకట రెడ్డి భువనగిరి పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూనే నల్గొండకి వస్తున్నారు నల్గొండ పట్టణం మీదుగా వెళ్లే జాతీయ రహదారి 565 నిర్మాణంలో షాపులు పోయేవారు భయపడకండని స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఎక్కువగా మార్కింగ్ చేస్తూ షాప్ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు నల్గొండ పట్టణంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మీ సమస్యలపై కేసీఆర్ కేటీఆర్లను కలిసి పరిష్కరించేలా చేస్తానన్నారు నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఏమి చేయలేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన శ్రీశైల సొరంగ మార్గం బ్రాహ్మణ వెల్లెళ్ల ప్రాజెక్ట్ పనులు ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని రాబోయేది కాంగ్రెస్ సర్కార్ అని అందుకు అనుగుణంగానే ఇద్దరు సీనియర్ నేతలు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నారు వారి ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి